అంతేకాదు నాకు స్వయంగా ఇప్పుడు గుర్తు తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే నువ్వు ఎట్లాస్తావు అని చెప్పి అక్కడి ప్రాంత పేలు అడ్డుకుంటామని చెప్పి చెప్తే తుపాకీ పట్టుకొని మరీ తుపాకీ పట్టుకొని కార్లో కూర్చొని ఎవరితో రా అని చెప్పి కరీంనగర్ పోయింది నాకు ఇప్పుడు గుర్తు ఆ కరీంనగర్ వేదిక మీదనే ఆ అశోక్ అని మా జగిత్యాల ఒక ఉద్యమకారుడు ఉంటాడు ఆ అశోక్ అంటాడు ఆ తుపాకీ గుంజుకొని ఇవాళ వివాహాలు ఇచ్చిన సందర్భాన్ని మర్చిపో తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ జైల్లో ఉన్నది నేను కరీంనగర్ జైల్లో ఉన్నది నేను వందల కేసులు పెట్టబడే మా మీద అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డల మేము ఇలా మాకు మీకేం పోలిక రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాలే మీరు దేనికోసం జరిగిపోయిండ్రు మీరు ఓటుకునే కోసం జరిగిపోవచ్చు లేకపోతే ఇంకేమైనా ఏదైనా ఆర్టీ యాక్ట్ కింద పెట్టి ఏదైనా ఇంకో దాంట్లో ఎక్కిపోవచ్చు కానీ మీరు ఎన్నడూ ప్రజల కోసం కానీ ప్రజల సమస్యల కోసం కానీ పూర్తి స్థాయిలో కొట్లాడి జైలుకు పోయిన సందర్భాలు ఎప్పుడు లేవు నువ్వు జైలుకు పోయిన సందర్భాలు ఉంటే వింటే ఓటుకు నోట్లో జైలుకు పోవచ్చు ఇంకొక విషయం జైలుకు పోవచ్చు కానీ ప్రజల కోసం మాత్రం ఇప్పుడు జైలుకు పోయిన బిడ్డవు కాదు అయినా నేను ఒక మాట అడుగుతున్నా నిన్న ఖర్గే గారు మేమన్నామండి మీన్స్ మేమన్నది నానానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాం ఇవాళ ఇప్పుడు కొత్తగా రెండు వేల పద్నాలుగులో కౌన్సిల్లో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా కూడా ఒకేసారి టిఆర్ఎస్ పార్టీకి వచ్చామట వాస్తవం కాదా పేరు కదా యాదవ్ రెడ్డి గారు ఉన్నారు ఇంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అనేక మంది మొత్తం కట్టుకొని 2014లో టిఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే కౌన్సిల్లో మొత్తానికి మొత్తం పార్టీ ప్రాయించి అవమానపరిచింది మీరు కాదా రెండోది 2014లో కూడా 2018లో 19 మంది ఎమ్మెల్యే గెలిపించండి 19 మంది ఎమ్మెల్యే గెలిస్తే టిఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యే 88 మంది డైరెక్ట్ గెలిచిండు ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్గా గెలిచిండు ఎందుకంటే రామగుండంలో ఒకటి ఇంకొకటి 90 మంది గెలిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీల ఎమ్మెల్యే అవసరం లేకపోయినప్పటికి కూడా ఇవాళ 19 మంది ఎమ్మెల్యేలలో యాంటీ డిఫెక్షన్ లాక్ దొరకకుండా 12 మంది ఎమ్మెల్యేలని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నమాట వాస్తవం కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీని 2014 నుంచి ఇప్పటి వరకు దీన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఆ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి 2018 ఎన్నికల్లో కోట్లను పెట్టుకొని నీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంతా కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి ఇవాళ ఆ పార్టీని బస్సు పట్టిస్తే ఎవరు కేసీఆర్ గారు కాదా అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్లో హుజూర్నగర్లో బై ఎలక్షన్స్ అయినాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి పద్మావతి గారిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఓడించింది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి జానరెడ్డి గారిని ఓడించింది ఇవాళ హుజూరాబాద్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజం కాదా ఇవాళ మునుగోడులో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజం మాట కాదా చివరికి ఎట్లా అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పెట్టే ఖర్చు సరిపోకపోతే ఇన్ఛార్జ్గా వచ్చిన ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్గా వచ్చిన మంత్రులు స్వయంగా 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు డిస్కషన్ చెప్తా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు రాకపోతే రాజగోపాల్ రెడ్డి గెలిచే ఆస్కారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని రాజగోపాల్ మద్దతు ఇవ్వకుండా వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేసినని చెప్పి వాళ్ళే డిస్కస్ చేశారు ఇవాళ ఇంత మీరు చేసి ఇవాళ మునుగోడులో కేవలం రాజగోపాల్ గారిని ఓడగొట్టడం కోసం ఎన్ని రకాల కుట్రలు చేయాలనో ఎన్ని కుతంత్రాలు చేయాలో చివరి మహిళల మీటింగ్ పెట్టిండ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి మహిళల మీటింగ్ పెట్టి ఆడబిడ్డని ఆశ్రయించమని చెప్పి అక్కడ కూడా ఏడ్చింది మరి వచ్చిందా రిపార్ట్ నీకు